సౌత్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ మహాసభ ఐఎస్ సదన్ అల్లం కొందమేరి భవనంలో మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలనగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ హాజరయ్యారు. పాలనగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాసి ఉన్నాయని, సుప్రీంకోర్టు వేతనాలు అమలు చేసినా గానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సౌత్ సిఐటియు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సిఐటియు అధ్యక్షులుగా ఎం మీనా, కార్యదర్శిగా ఎం శ్రావణ్ కుమార్, కోశాధికారిగా సత్తయ్య, 11 మంది ఆఫీస్ బ్యారర్, 30 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు విఠల్, పి నాగేశ్వర్, బాబురావు, మురళి, ఎన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. हेलो ఉగండి వాడేనా ఇట్లా ఇట్లా రాజేద్రు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 140,000 మంది 36 శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. జీవో 60 విడుదలై ఇప్పటికి దాదాపు సంవత్సరం 4 మాసాలు అయ్యింది. ఇప్పటిదాకా జీవో 60 ప్రకారం సగం డిపార్ట్మెంట్లలో కూడా కనీస వేతనాలు 30% పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం, మళ్ళా దాన్ని మర్చిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్లను పనిలో తీసుకుంటామో తొలగించిన 1400 మందిని అని చెప్పి కూడా ఇప్పటికి 6 నెలలు దాటింది. ఇప్పటిదాకా దానికి పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలా తక్కువ వేతనాలకు ఆన్రోధ్యం పేరుతో 1000 రూపాయలకే పనిచేస్తున్నారు. వాళ్ళకి 2000 మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటిదాకా దాని మీద జీవో విడుదల చేసిన పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో గత నెలలోనే విఆర్ఏలు 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేశారు. దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మంది రెవెన్యూ సిబ్బంది తీవ్రంగా పోరాటం చేశారు. అయినప్పటికీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ జోక్యంతో ఆ సమ్మె విరమణ తాత్కాలికంగా జరిగింది. అయినా కానీ విఆర్ఏలు కోరేదేమి గొంతెమ్మ కోరికలు కాదు. 2 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి ఏవైతే హామీలు ఇచ్చున్నాడో వాళ్ళ యొక్క పే స్కేల్స్ పెంచుతానని కానీ, అందరికీ ప్రమోషన్ల విషయంలో న్యాయం చేస్తానని కానీ, వారసులకి ప్రమోషన్లకి ఉద్యోగావకాశాలు ఇస్తామని కానీ, ఈ మూడు న్యాయమైనవి, ముఖ్యమంత్రి చెప్పినవే, అది కూడా చేసిన పరిస్థితి లేదు. అలాగే సింగరేణి కార్మికులు ఉన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం సింగరేణి ఉత్పత్తిలో పెర్మనెంట్ ఉద్యోగుల తర్వాత చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రిస్క్లో పనిచేస్తున్నారు కానీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళకు కూడా ఖచ్చితంగా స్కేల్స్ నిర్ణయించాలని చెప్పి పెద్ద ఎత్తున 16 రోజులు సమ్మె జరిగింది. ఆ సమ్మె విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరించింది. సమ్మెలు చేయొద్దు, మీరు మాట్లాడితే మేము ఇస్తామని. మాట్లాడడం కోసమే 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం తీసుకున్నాం. అయినా కానీ పోరాడొద్దంటే అది సాధ్యం కాదు. అందుకే సిఐటియు ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు కేంద్రం తెలంగాణ సమాజానికి చేస్తున్న అన్యాయాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడతామంటే సింగరేణిని మనం కాపాడుకోవాలన్నా, ఎల్ఐసిని కాపాడుకోవాలన్నా, బ్యాంకులు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ప్రభుత్వ రంగం, వీటన్నిటినీ కాపాడుకోవాలంటే తెలంగాణ సమాజం మొత్తం, కార్మిక వర్గం మొత్తం ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం, మద్దతు ఇస్తాం. ఇదంతా నీ కోసం, నీ పార్టీ కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం. దాదాపు
85 లక్షల కుటుంబాల కోసం 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసం ఏని చేస్తాం అదే సమయంలో నీ చేతిలో ఉన్నటువంటి జీవోలను ఇయ్యకపోతే 26000 కనీస వేతనం అమలు చేయకపోతే షెడ్యూల్ ఎంప్లాయ్‌మెంట్ జీవోలు విడుదల చేయకపోతే తప్పనిసరిగా నీ రాష్ట్ర సర్కార్ మీద కూడా మేము ఫైట్ చేయడానికి बीजेपी प्रभुत्वं राष्ट्रंलो टीआरएस प्रभुत्वं कार्मिकुल समस्यलनु परिष्करिंचडंलो निर्लक्ष्यंगा व्यवहरिस्ता उन्नारु केंद्र बीजेपी प्रभुत्वं अत्यंत पाशविकंगा कार्मिकुल मीद कार्मिक संघाल मीद कार्मिकुल वेतनाल मीद कार्मिक संक्षेम मीद दाड़ चेस्ता उंदी పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అనంగా పెడుతుంది 44 చట్టాలు రద్దు చేసింది 29 లేబర్ కోడ్లని 4 29 చట్టాలని 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది అయన్ని కూడా యజమానులకు అనుకూలంగానే ఉంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుంది విదేశీ పెట్టుబడులని ఆహ్వానిస్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక పోరాటాలను నిర్వీర్యం కావడం కోసం రోజు కార్మికుల మీద దాడి చేస్తుంది నిరంకుశంగా వ్యవహరిస్తుంది పోరాటాలను సంఘాలను విచ్ఛిన్నం చేస్తా ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఈ రోజు జరుగుతా ఉంది దీనితో పాటు రాష్ట్రంలో కోటి మందికి సంబంధించినటువంటి కనీస వేతనాలు షెడ్యూల్ పరిసరంలో పనిచేసే కార్మికులకు సకాలంలో విడుదల చేయలేదు 8 సంవత్సరాల కాలంలో జాప్యం చేస్తుంది మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు మధ్యాన భోజన కార్మికులు సంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నాయి ఈ సమస్యలన్నిటి కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి చొరవ చూపాలి లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మిగిలినటువంటి విధానాల కోసం సౌత్ జిల్లా కమిటీ మహాసభ జరుగుతున్న సందర్భంలో పలు ఈ అంశాల మీద పలు తీర్మానాలు చేస్తున్నాం
తీర్మానాల యొక్క అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారవుతుంది। ప్రభుత్వం ఈ విధానాలను మానుకోవాలి, లేకపోతే కార్మికుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి అవసరం వస్తుంది। దీని మీద ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేస్తాం, కార్మిక పోరాటం ఉద్ధృతం చేస్తాం, ఐక్య పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాము।